విజయనగరం జిల్లా గొర్రెల మందపై నుండి దూసుకెళ్లిన లారీ 36 మృతివాత పడ్డ 20 గొర్రెలు, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు. పరారీలో లారీ డ్రైవర్, విచారణ చేపడుతున్న కొత్త వలస పోలీసులు. శృంగవరపుకోట నియోజకవర్గం కొత్త వలస మండలం అడ్డూరు వాణిపాన గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున గొర్రెల మందపై నుండి ఓ లారీ దూసుకెళ్లిన సంఘటనలో 30 గొర్రెలు మృత్యువాత. శృంగవరపుకోట నియోజకవర్గం లకవరపుకోట మండలం కితన్నపేట గ్రామానికి చెందిన పిల్లల గంగునాయుడు అనే వ్యక్తి తన గొర్రెల మందను తరలిస్తున్న నేపథ్యంలో సోమవారం వేకుజామున కొత్త వలస మండలం అడ్డూరు వాణిపాలెం గ్రామ సమీపంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద విశాఖ వైపు వెళ్తున్న ఓ లారీ అతి వేగంతో గొర్రెల మందపై నుండి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 36 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక వ్యక్తి, మరో 20 గొర్రెలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలంలో లారీ డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. ఈ మేరకు కొత్త వలస పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. దీనికి అవసరమైనటువంటి పగడబందీ చర్యలు తీసుకుని ఆ దుఃఖ దేవుడు సూరిబాబు అనే ఇంకొక వ్యక్తి కూడా, భూలోక అనే వ్యక్తి కూడా ఇస్తాం. అలాగే ఏదైనా ఇన్సూరెన్స్ అది ఉన్నట్లయితే దానికి కూడా ప్రయత్నిస్తాం. లేని ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చేసినటువంటి ఈ లారీ ఓనర్తో కూడా మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంచుమించు 4 కుటుంబాలు ఈరోజు ఈ యాక్సిడెంట్ వల్ల రోడ్డును పడినట్టే వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు. మాది కిత్తానపేట గ్రామం, ఎలకోట మండలం, విజయనగరం జిల్లా. మాకు 3 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు వదిలేసి మా తల్లిదండ్రులు కాంచి మేము గొర్రెపిల్లలు కాసుకునే బతికేవారు. మేము అనకాపల్లి బతుకు తెరువు కోసం మేతలు తోలుకొని అటు నుంచి తోలుకొచ్చే టైంలో మా ఊరు 26 గొర్రెలు దెబ్బలు తగులున్నాయి. మరి రాష్ట్రం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని మాకేదో బతుకు తెరువు కోసం మా పిల్లల్ని మమ్మల్ని మాకేదో ఉపకారం చేస్తుంది.